GHMC లేక దుబ్బాక ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని అక్కడ కూడా నేను నా కుటుంబము నేను మా పార్టీ అనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి కుట్ర చేస్తా ఉన్నాను. నేను హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను తెలంగాణ పౌర సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా లేక ఇంకెవరు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు ఏ రకమైనటువంటి వార్తలు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ రకమైనటువంటి ఇతరుల మీద నిందలు మోపుతూ ఆ నిందల నుండి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయడము తెలంగాణ పౌర సమాజం అంతా గౌరవించాల్సిందిగా కోరుతాను. గతంలో కూడా కొడుకు ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ టిఆర్ఎస్ నాయకులందరూ పోయి డీజీపీ ఆఫీసులో డీజీపీకి ఉత్తరాలు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయి ఒకటితోది సరిగ్గా మూడో తేదీ పోలింగ్ ఉంటే ఒకటితోది ప్రయత్నం చేశాం. ఈరోజు కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా మళ్ళీ ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి తిప్పి అధికార యంత్రాంగాన్ని ఉసిగోలిపెట్టువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. నేను కానీ ఇంతకుముందు కూడా చెప్పాను, పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వ్యవస్థ అనేటువంటిది శాశ్వతం. ఈ వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఎవరికి ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఆ దిశలో అందరూ ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరొకసారి నేను వివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, మన తెలుగు వాళ్ళు పివి నరసింహారావు గారు భారతరత్న, వారు దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తొలి తెలుగు బిడ్డ, భవిష్యత్తులో ఎవరవుతారో చెప్పలేను కానీ మన తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేటువంటి విషయము, తెలంగాణ గడ్డ కూడా పివి నరసింహారావు పేరు చెప్తే ఎంతో ఉద్వేగాన్ని లోనవుతారు. అటువంటి వ్యక్తి సమాధులను కూల్చేయాలని చెప్పి ప్రకటించడం, ఎన్టీ రామారావు ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వమైనది. గతంలో మేము కూడా ఎన్టీ రామారావుతో కలిసి కొన్ని రోజులు ఎన్డీలో ప్రయాణం చేశాం. ముఖ్యమంత్రిగా బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేశాడు. పరిపాలన వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి అలాంటి వ్యక్తి సమాధిని కూడా కూల్చాలని చెప్పడం ఏదైతున్నదో ఎంఐఎం పార్టీ యొక్క అహంకారానికి, తలపు కొరకు అద్దం పడతా ఉంది. ఈ రకంగా మాట్లాడడానికి కారణము, ఇంత ధైర్యం రావడం కారణము ఎవరు అర్థం చేసుకోవాలి.